పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం అంటే మహా కష్టమనే చెప్పాలి. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ మేకర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మాట్లాడుకోవాల్సింది అనురాగ్ పాఠక్ గురించి. ఆయన రచించినటువంటి 12th ఫెయిల్ అనేటువంటి నోవెల్ను ఆధారంగా చేసుకుని అదే పేరుతో బాలీవుడ్ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా సినిమా తెరకెక్కించినటువంటి విషయం తెలిసిందే. విక్రాంత్ మెస్సే ప్రధాన పాత్రలో ఇందులో నటించడం అందరినీ ఆదరించేలాగా, ఇప్పుడు అది అందరికీ నచ్చి విశేష ఆదరణ కూడా సొంతం చేసుకుందనమాట. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడం కోసం తాను చాలా కష్టపడ్డాను అని చెప్పి విక్రమ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా బాడీ స్కిన్ టోన్ ని మార్చుకునేందుకు ప్రతిరోజు 3 గంటలు ఎండలో ఉండేవారంట. వినోద్ చోప్రా ఈ కథ చెప్పినప్పుడు చాలా ఆసక్తి కలిగింది, తప్పకుండా యాక్ట్ చేయాలనుకున్నాను. అందుకే కథలో ప్రధాన పాత్రధారి చూడడానికి ఎలా ఉంటారు, ఆ రంగది ఎలా ఉంటుంది, అది చూపించాలి అనుకోవటం కోసం అని చెప్పి మేకప్ వద్దు అనుకున్నాను. అందువల్ల కాస్త రంగు తగ్గడం కోసం అని చెప్పి ప్రతిరోజు టీం కంటే ముందు చంబలికి వెళ్ళిపోయి ఆవనూనె ఒంటికి పట్టించి దాదాపు 3 గంటలు ఎండలో ఉండేవారంట. అలా చేయటం వల్ల కరెక్ట్ కాదని కొన్ని రోజులకి అర్థమయ్యి భుజాలపై స్కిన్ అయితే ఊడిపోయేదంట. స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందంట తెలుసా ఆయనకి. ఇక ముంబై మహానగర అడిషనల్ కమిషనర్ మనోజ్ జీవితమే ఈ కథ. మనో జీవిత కథను ఆయన మాజీ రూమ్మేట్ పాండే అనురాగ్ పాఠక్ గారికి 12th ఫెయిల్ అనేటువంటి పుస్తకంగా రాయటం, దాన్నే ప్రముఖ హిందీ డైరెక్టర్ విధు తెరకెక్కించడం జరిగిందనమాట. ఇంతకీ చూసారా